తను నా ఇప్పుడు మనం సైంటిస్ట్ కి ఎందుకు వెళ్తున్నాం ఎందుకు తీసుకెళ్తున్నాం అర్జెంట్ గా ఏమైంది చెప్పవేంటి అదే రసిన్ మన ఉన్నారు కదా వాళ్ళు కొత్త కొత్తగా ఒక పవర్ఫుల్ సూట్ని తయారు చేస్తున్నారనమాట అందుకే నేనైతే ఆ ల్యాబ్లోకి వెళ్ళి ఆ సూట్ని కొట్టేద్దామని ఫిక్స్ అయ్యా అందుకే వాళ్ళు ఎక్కడ దాచారో ఎక్కడ ఉందో నాకు కరెక్ట్గా తెలుసు దాన్ని మనం ఈరోజు దొంగతనం చేసి దాంట్లో ఉన్న పవర్స్ అనేవి ఎలా ఉంటాయో చూస్తామన్నమాట ఓకే మనమైతే ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చే సంరసించానుగా ఇదిగో మనమైతే ఇప్పుడు ఈ సైడ్ నుంచి వెళ్ళామనుకో దొరికిపోతాం అందుకే ఈ కొండ ఎక్కాలి ఓరి నాయన ఈ కొండ అయితే ఎక్కేటట్టుగా లేదు జారిపోతుంది ఆ సైడ్ నా ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందనమాట దానికి కూడా పూర్తిగా లాక్స్ అయితే వేసున్నాయి ఆ రూమ్ లోకి మనం ఎంటర్ అవడానికి కూడా మనకి ఛాన్స్ కూడా లేదు సో మనం ఎంటర్ అవ్వాలి అంటే ఈ విధంగా మాత్రమే ఎంటర్ అవగలం అది ఇప్పుడు ఎలా ఎంటర్ అవగలం నాకు అర్థం కావట్లేదే ఎక్కడ ఏది నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎలాగైనా సరే అన్న ఇప్పుడైతే మనం ఆ సూట్ ని పొందాలి ఆ పవర్ మొత్తం చూడాలి చూదు రచించా చూద్దు కంగారు పడకు ఇదిగో ఇంతకు ముందు మనం చాలా సార్లు దీని లోపలికి వెళ్ళాం గుర్తుందా ఒకసారి మనం ప్పుడు ఫ్లాష్ కూడా సూట్ ఇందులో దాచాడు అది ఎక్కడంటే ఇదిగో ఎదురుగా వాటర్ కనబడుతుంది కదా ఆ వాటర్ లోపల నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా మనమైతే ఆ సైంటిస్ట్ ల్యాబ్లోకి అయితే వెళ్ళొచ్చు ఆ సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి అని అయితే సూట్ తెస్తాడు సీన్ చే నువ్వు జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వాటర్లో అంతసేపు నువ్వు ఊపిరి తీసుకోకుండా ఉండలేవు ఓకేనా వెళ్ళొస్తా జాగ్రత్త పెళ్ళి వస్తున్నావు కానీ ఓకే మనం అయితే తొందరగా వెళ్ళాలి ఈ సైడ్ నుంచి మనకు ఒక సీక్రెట్ డోర్ అయితే ఉందనమాట సైంటిస్టులు రాత్రి అయితే వర్క్ చేస్తారు కాబట్టి మనం ఇప్పుడే అరే ఏంట్రా అబ్బా జారిపోతే అలా ఎగిరిపడ్డా నాయన ఓకే మనమైతే కొంచెం ఈ కార్నర్ నుంచి లోపలికైతే వెళ్ళాలి ఈ సైంటిస్టులు రాత్రి వర్క్ చేస్తున్నారు కాబట్టి అందుకే మనం రాత్రి దొంగతనం అయితే రాలేదు అందుకే నేను మార్నింగ్ అయితే రావడం జరిగింది ఇప్పుడు ఉదయం వాళ్ళందరూ పడుకొని ఉంటారని తెలిసి ఆ రూమ్లో అది ఉంటారని తెలిసి నేనైతే ఈ ప్లాన్ అయితే వేశాను ఆ సూట్ని మీరు చూసారనుకోండి మీ మైండ్ అయితే పోతుందనమాట ఓకే మనకి ఇక్కడే ఎక్కడ డోర్ అయితే ఉంటుంది ఇక్కడే ఇక్కడే బా ఈసారి సముద్రంలో చేపలు బాగా పెరిగాయి మనమైతే ఇంటి కూర వండుకోవడానికి పట్టుకెళ్ళాం కొద్దిగా ముందుగా అయితే మాత్రం డోర్ దగ్గరికి వెళ్ళాలి వచ్చేసాం వచ్చేసాం ఇదిగోండి ఈ కార్నర్లోనే ఆ సీక్రెట్ వే అయితే ఉంటుంది అది మనకి తెలుసు వీళ్ళు యాక్చువల్లీ దీన్ని చెక్ చేసుకోలేదేమో ఇదైతే నైట్ వచ్చేసి కట్ చేసాను నేను సో ఇప్పుడు వచ్చేసి దీని అయితే ఓపెన్ చేయడం జరిగింది సో ఎందుకంటే రాత్రి అయితే వాళ్ళు వర్క్ చేస్తారు ఇప్పుడైతే వాళ్ళు ఎవరో ఉండరు కాబట్టి మనమైతే ఈ సమయాన్ని ఎంచుకున్నాం నేను రాత్రి కూడా వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళైతే ఉన్నారు వర్క్ చేస్తున్నారు ఆ టైంలో నేను దీన్ని అనమాట లోపల నుంచి సో అందుకే మనం ఈజీగా లోపలికి అయితే ఎంటర్ అనమాట ఓకే ఇంకొంచెం ముందుకు వెళ్తే మరికొద్దిసేపట్లో మనమైతే ఆ సూట్ని చూడబోతున్నాం నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను ఈ మధ్య నేను నాకు ఒక సూట్ కావాలనుకుంటున్నాను అబ్బా ఎందుకంటే చూస్తున్నారు కదా ఐరన్ మ్యాన్ దగ్గర స్పైడర్ మ్యాన్ దగ్గర ఫ్లాష్ దగ్గర ఇంకెవరు హల్క్ బస్టర్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా సూట్ ఉంది ఇంకా నా దగ్గర మాత్రమే లేదు అందుకే నేను కూడా సూపర్ పవర్స్ పొందాలి కదా నాకు కూడా సూట్ కావాలి కదా మన సొంతంగా మనకు సూట్ ఉందనుకోండి మనం దొంగతనం చేయాల్సిన అవసరమే లేదు అందుకే మనమైతే సొంతంగా సూట్ కోసం అయితే వెళ్తున్నాం ఈ సూట్ ఇంకా నా వసం చేసుకోవాలి వచ్చేసాం గాయస్ వచ్చేసాం లాస్ట్ అంతిమానికైతే వచ్చేసాం ఈ హోల్ నుంచి లోపలికి ఎంటర్ అయితే చాలు మనమైతే లోపలికైతే రీచ్ అయిపోతాం ఓకే ఆ సూట్ని చూసినాక మీ మైండ్ కూడా ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది నేను చెప్తున్నా కదా వచ్చేసాం అరే ఈ టనల్ చాలా లాంగ్ ఉందబ్బా అందుకే నేను సినాను కానీ కూడా తీసుకొని రాలేదు ఎందుకంటే అంతసేపు వాటర్లో ఉండడం చాలా ఇంపాసిబుల్ కాబట్టి వచ్చేసాం ఇంకొంచెం టర్న్ అయితే ఓ మై గాడ్ సో ఫైనలీ వచ్చేసాం గాయస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి మనమైతే పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది పైనే సూట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సరే ఒకసారి మనం చూద్దాం తొందరగా పైకి వెళ్ళి అక్కడున్న సూట్నైతే తెచ్చేసుకోవాలి మనమైతే సూట్ని అప్పుడే మనమైతే యూస్ చేయకూడదు యూస్ చేస్తే మళ్ళీ వాటర్ నుంచి రావాలి కాబట్టి ప్రాబ్లం అయితే అయిపోతుంది మనకి అందుకే సూట్ని బయటికి తీసుకొచ్చి ఇంటికి మెల్లగా తీసుకెళ్ళి ఇంకా దాంట్లో ఉన్న కొన్ని అయితే ఉన్నాయన్నమాట వర్క్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు ఆ మిగతా వర్క్ని మనం కంప్లీట్ చేసి అప్పుడు సూట్ని అయితే వేసుకొని పవర్ మొత్తం మీకు చూపిస్తాను ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం సూట్ దగ్గరికి అప్పుడే ఓకే ఇక్కడి నుంచి పైకి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఓకే ఇక్కడ మన కోసమే నిచ్చిన పెట్టినట్టుగా ఉన్నాడు రారా ఆయన వచ్చి సూట్ పట్టుకెళ్ళు అన్నట్టుగా వాహా ఇక్కడ సూట్ ఎక్కడ ఉంది గాయ్స్ సూటు ఎక్కడ ఓ మై గాడ్ ఇదే ఇదే ఆ సూటు ఓరే నాయన వైట్ కలర్ సూటు దీంట్లో ఏమేం పవర్స్ ఉన్నాయో ఏంటో వామ్మో చూడ్డానికైతే మాత్రం మహా అద్భుతంలా ఉంది సూట్ అయితే సో సైంటిస్టులు ఎవరు లేరు ఇదే మంచి సమయం కాబట్టి మనమైతే దీన్ని పట్టుకొని అయితే వెళ్ళిపోవాలి ఓకే సో సూట్ అయితే చూడడానికి చాలా బాగుంది ఒక మాదిరిగా ఐరన్ మ్యాన్ సూట్ లాగా కూడా ఉంది కానీ కాదు బట్ అలానే ఉంది చూడ్డానికి కదా ఓకే దీన్ని అయితే మనం తీసేసుకుందాం ఓకే గాయస్ నేనైతే బ్యాక్ అయితే కట్టేసుకున్నాను సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా వాటర్ ద్వారానే వెళ్ళాలి ఎందుకంటే మనకి ఇంకొక వే అయితే లేదు కాబట్టి ఓ మై గాడ్ సో మనమైతే లోపలికైతే వెళ్తున్నాం అనమాట అండర్ గ్రౌండ్ నుంచి ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇంకొంచెం వర్క్ అయితే ఉంది ఆ వర్క్ని కంప్లీట్ చేసుకొని దీన్నైతే ఫుల్గా అప్గ్రేడ్ చేసి మనమైతే వేసుకొని చూద్దాం ఓకే సించన్ అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు చేయకుండా మనమైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఈదుకొని అయితే వెళ్ళిపోవాలి ఎవరికి డౌట్ అనేది రాకూడదు ఓకే వచ్చేసాం మనమైతే బొడ్డు దగ్గరికి ఓ మై గాడ్ సూట్ మన చేతిలోకి అయితే వచ్చేసింది చూస్తారా సూట్ ఇప్పుడు మీకు క్లియర్గా కనబడుతుందా సేమ్ చాన్ చాన్ వస్తున్నారా తమ్ముడా కొత్తగా సూట్ దొరికేసింది వామో ఈసారి అయితే మాత్రం మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు గాల్లోకి ఎగరచ్చు ఫుల్ పవర్ అరే దీని పవర్స్ ఎలా ఉంటే నాకైతే పూర్తిగా ఐడియా అయితే లేదు ఒకసారి మనం ఇంటికి వెళ్ళి చూద్దాం ఓకే ఓకే మనమైతే ముందుగా ఫాస్ట్గా దీన్ని ఏం చేయాలంటే కార్ బ్యాక్ సైడ్ డిక్కీలో అయితే కట్టేసి ఉంచాలి సో కట్టేసిన తర్వాత మెల్లగా మనమైతే ఇంటికి పట్టుకెళ్ళిపోయి చిన్న అప్గ్రేడింగ్ చేసి వెంటనే సూట్ వేసుకొని పవర్ మొత్తం చూపించాలి అప్పుడు వీళ్ళందరికీ చూపిస్తాయి ఐరన్ మ్యాన్కి వీళ్ళందరికీ తెలుస్తుంది మన పవర్ ఏంటో మన దగ్గర కూడా సూట్ ఉంటుందని వాళ్ళైతే ఆశ్చర్యపోతారనమాట ఓకే సో లేట్ చేయకుండా మనమైతే తొందరగా దీన్ని ఇంటికి అయితే సో అక్కడ సీసీ కెమెరాస్ లేవు కాబట్టి మనకి చాలా ప్లస్ పాయింట్ వచ్చేసాం చూసావా కొత్త సూట్ ఎలా ఉంది అది లెక్క సూపర్ దానివన్న ఏమన్నా ఉందా సూట్ చూడడానికి మాత్రం చాలా నచ్చింది సూపర్గా ఉంది ఓ నాయనా వైట్ కలర్ సూటు మూత వచ్చేసి అయన్ మ్యాన్లో ఉంది అబ్బా దానివన్న తొందరగా వెళ్ళాలి ఏ వేసుకోవచ్చు కదా దానివ్వనా ఎందుకు బ్యాక్ సైడ్ పెట్టావు సూట్ వేసుకొని వెళ్ళొచ్చు కదా ఏమైంది చెప్పు రే వేసుకోవడానికి నాకు ఏం బరువు కాదురా దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది అంటే ఐ మీన్ కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ చిన్నది కంప్లీట్ చేస్తాం అనుకో ఇంటికి పట్టుకెళ్ళి సో అప్పుడు మనం ఇదైతే వేసుకోవచ్చు అక్కడ నుంచి దీని పవర్స్ అనేది చూడొచ్చు అర్థమైందా సో అందుకే నేనైతే వేసుకోలేదు అది కంప్లీట్ అవ్వకుండా నేను వేసుకున్నాను అనుకో నాకు షాక్ కూడా కొట్టేసే అవకాశం ఉంది అందుకే సరే లేట్ చేయకుండా వెళ్దాం ఓకే గైస్ మనమైతే వచ్చేస్తాం అనమాట అంటే పైకి సో ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం మన ఇంటి వైపు అయితే దూసుకుని వెళ్ళిపోదాం అక్కడైతే ఈ సూట్ అయితే అప్గ్రేడ్ చేద్దాం ఎవరికి తెలియకుండా అని చూసావా ఎలా కొట్టాలో నేర్చుకోవాలరా ఎవ్వరికి తెలియకుండా ఈజీగా ఈజీగా కొట్టేస్తాం అంతేనా నువ్వు బుర్ర పాడేట నువ్వు అనుకుని సూపర్ అంటే మామూలు కాదు అబ్బా ఈ సూట్ అయితే ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి అయితే తీసుకెళ్ళాలి ఈ సూట్ తీసుకెళ్ళిన వెంటనే నాకు కూడా ఒక చిన్న సూట్ తయారు చేస్తే నేను కూడా ఎగుతాను అనమాట నీతో లేకపోతే మళ్ళీ నన్ను పట్టుకొని ఎగరాల్సి ఉంటుంది అర్థమైందా ఈసారి నన్ను వదిలేయడానికి ఛాన్స్ లేదు అన్న ఈసారి ప్రతిసారి నీతోనే ఉంటాను సూపర్ అన్న ఎవరికి తెలియకుండా భలే కొట్టేశావు ఓకే నన్ను లేట్ చేయకుండా తొందరగా ఇంటికైతే వెళ్ళిపోదాం అప్పుడు ఈ సూట్ వేసుకుని మన పవర్ మొత్తం అవేంజెస్కి చూపిద్దాం అది ఉన్న ఎదురుగా ఎవరు ఉన్నారు కారాపు రండి లేకపోతే పుర్రే పుచ్చకాయలా పేలిపోతుంది రే ఇంద్రా ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి కథ ఏంటి ముచ్చట ఏం జరుగుతుందో చెప్పండి మేమా మేము అది పిక్నిక్ వస్తున్నాం సార్ పిక్నిక్ వెళ్ళి వస్తున్నాం అందుకే కొంచెం ఎలా వస్తున్నాం ఏమైంది మధ్యన అడుగుతున్నారు మీకు ఏమైనా చికెన్ ముక్కలు కావాలేంటి సారీ సార్ తినేశాం మొత్తం పిక్నిక్ ఐటమ్ల మా ఇద్దరు కవర్ చేస్తున్నావు కానీ ఏదో దాస్తున్నారా నువ్వు మంచిగా మర్యాదగా నువ్వు నాకు చెప్పేసావు అనుకో నేనే లేకపోతే నేనే వెళ్ళి తనిఖీ చేస్తా అర్థమవుతుందా ఇన్స్పెక్టర్ గారు అది కాదండి నేను చెప్తుంది ఏంటంటే అది పిక్నిక్ వెళ్లే వస్తున్నామండి అండి ఇంకేట్లేదు ఏంటి టెంట్లు గోడారాలు అవే ఉంటాయి కావాలంటే వెళ్ళి చూసుకోండి నాకు తెలుసురా నువ్వు చూసుకో అంటే నేను చూడకుండా పంపించేస్తా అనుకున్నావా ఒక్కసారి చూస్తాగు నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఒకటి ఉండాలి ఎస్ ఉంది రే అయిపోయారా మీ నా చేతుల్లో మీకు ఎంత ధైర్యం రా నుంచి దొంగలించింది కాకుండా ఇంకా నాకే అబద్ధాలు చెప్తారా అయిపోయావరా అయ్యో సార్ ఎండ సుర్రు సార్ ఎండలో నిలబెట్టిస్తారు నాయన ఏమైంది సార్ ఇప్పుడు సార్ బై మిస్టేక్ తెలియకుండా తీస్తాను సారీ ఇంకెప్పుడు సార్ ఇంకెప్పుడు లాస్ట్ టైం కొట్టకండి సార్ కొట్టకండి తగులుతుంది మళ్ళీ కర్రోరు కర్ర నాకు తగలకుండా ఉంటుందా సిగ్గు లేకుండా ఇలాంటి పనులు చేయకుండా ఇంకా అబద్దాలు ఆడతావా నోరు మూసుకొని ఇక్కడ నుంచి నీ పని చేసుకో అర్థమవుతుందా అది కాదు మీ గుండు మాత్రం సూపర్ గా ఉంది సార్ సో మచ్ మమ్మల్ని ఉంది అలానే ఆ సూట్ గుండు కూడా ఉంది మీకు సెట్ అవుద్ది సార్ బాగా ఇన్స్పెక్టర్ గుండు సారీ సారీ మళ్ళీ కలవద్దు బాయ్ బాయ్ అమ్మో ఏంట్రస్ ఇచ్చాను రాత్రి నుంచి కష్టపడి దీనికోసం ప్లాన్ వేసారా కష్టపడి ప్లాన్ వేశా మొత్తం వృధా అయిపోయింది సిటీ ఆర్ ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదురా రాత్రి అక్కడికి వెళ్ళి ఆ వెల్డింగ్ రిమూవ్ చేసి మొత్తం ప్లాన్ వేసుకుని మార్నింగ్ వచ్చి కష్టపడి సూట్ తీసుకున్న తరువాత ఈ పోలీస్ తేలిగ్గా వచ్చేసి మళ్ళీ పట్టుకొని మరి మందరు ఉన్న సూట్ లాగేసుకుంటాడని నా కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా మరి ఎవరికీ తెలియకుండా వచ్చేస్తా అన్నావు తర్వాత ఇదేనా తెలియకుండా తెలియకుండా అంటే నిన్న అందరే చూస్తే ఉంటారు నువ్వు ఎక్కడ దొరికిపోయి ఉంటావ్ హా ఏమో రసించాను వచ్చేస్తున్న సమయంలో ఆ టన్నెల్లో రెడ్ కలర్ అలారం స్మోకే నాకు అర్థం కాలేదు అలాంటిది వీళ్ళని పట్టేసుకుంటారని అస్సలు అనుకోలేదురా బాబు సర్లే ఏం చేస్తాం అదనో నేను ఏజెంట్ని మాట్లాడుతున్నాను చెప్పేజెంట్ ఏటే పోలీసులు దొరుకుతున్నట్టుకున్నావో చూశాను చూసాను న్యూస్ చూసాను ఇవ్వాలరా దానివన్నా ఎందుకు ఏజెంట్ ఇప్పుడు మనకి ఫోన్ చేశాడు ఏమైంది దానివన్న మొత్తం మాటలు విన్న తర్వాత కట్ చేయాల్సింది ఎందుకురా మళ్ళీ వాడు ఎగతాళి చేస్తాడు నాకు కోపం వస్తుంది ఇవంతా అవసరమా చెప్పు మంచిగా మన పని మనం చేసుకుందాం ఎలాగో దొరికిపోయాం వాడు దొరికిపోయావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మనకేం ఏం అని చెప్పు సరే సించాన్ నాకు దీనికోసం ఇంకొక ప్లాన్ అయితే ఉంది ఆ ప్లాన్ కనుక వర్కౌట్ అయినట్లయితే ఈసారి ఆ సూట్ మనం తీసామని కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా తీసుకొచ్చేయచ్చు ఆ సూట్ మన కైవసం చేసుకోవచ్చు వన్స్ ఆ సూట్ మన చేతిలోకి వచ్చిన నేనైతే రంగు మార్చేస్తాను అర్థమవుతుందా రంగు రంగు మార్చేసినప్పుడు మన సూట్ అని మనమైతే బిల్డప్ ఇవ్వచ్చు ఎలా ఉంది ప్లాన్ అదిరిపోలా ప్లాన్ ఉంది కానీ నువ్వు దొరకకుండా రావడమే నాకు డౌట్ గా ఉంది ప్లాన్ అయితే మాత్రం మస్తు బ్రహ్మాండంగా బుర్ర బుర్ర అనవన్న బుర్రపాడు కట్ చేసేస్తావో నీ కోసమే ఇంటికి వచ్చాను నాకు తెలుసు నువ్వు పోలీసులు దొరికిపోనావు ఎందుకు ఎందుకు కూడా నాకు తెలుసు ఎందుకు దొరికిపోనావు ఆ సూట్ దొంగతనం చేయడం గెలినావు అంటే కదా అందుకేరా ఎందుకు కంగారు పడతావు ఎవరితో సూట్ దొంగతనం చేయడం ఎందుకు చెప్పు ఇప్పుడు మన సిటీలోని ఒక పెద్ద కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ చాలా కష్టమైంది అందులో నువ్వు గెలిచినట్లయితే ఒక కార్ లా మారిపోతావు నువ్వు అదే కార్ సూట్ వచ్చేస్తుంది నీకు అదవుతుందా అప్పుడు కార్ మ్యాన్ లాగా నువ్వైతే ఆ సూట్ వేసుకోవచ్చు అది నీకు కావాలంటే నువ్వు ఒక్కడవే వెళ్ళి ఒక్కడవే పార్టిసిపేట్ చేసుకొని గెలాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇంటి తరపున ఒక్కొక్కడు మాత్రమే వెళ్ళగలరు కానీ వెళ్ళడానికి ఎవ్వరు ధైర్యం చేయట్లేదు నువ్వు ర్యామ్స్ లో తోపు కదా నువ్వు వెళ్ళు అవునా కార్ సూటా నువ్వు అంటుంది నిజమేనా కార్లా మారుతావా అవునా నోనా నేను కూడా దీని గురించి విన్నాను దీని గురించి నేను చెప్దాం అనుకునే లోపే నువ్వు మార్నింగ్ అక్కడ తీసుకెళ్ళావు ధనువన్న నువ్వు వెళ్ళి పార్టిసిపేట్ చేయి నేను ఏదంటే అంకులతో ఉంటాను నువ్వు ఎలా అయినా గెలవగలవు ధనువన్న నీకు అలా సెత్తా ఉంది ఆ సత్తాతో నువ్వు ఈజీగా గెలిచేసిన తర్వాత కార్ సూట్ వేసుకుని మన ఇంటికి వచ్చాయి రే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ప్రాణాలు పోతాయి అర్థమవుతుందా అది చాలా జాగ్రత్తగా వీల్స్ రేస్ అది చాలా జాగ్రత్తగా ఆడాలిందా వెళ్ళిరా ఏ పనైనా సరే మనం ఫుల్ హార్డ్ వర్క్ తో చేస్తే ప్రాణం కోసం భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆ హార్డ్ వర్కే మనల్ని గెలిపిస్తుందిరా నేను చెప్తున్నా కదా ఈజీగా నేను గెలుస్తా అర్థమవుతుందా ఆ కార్ సూట్లో మారిపోయి సించాన్ కార్ రూపంలో నీ దగ్గరికి వస్తా ఆ సూట్ వెళ్ళి వెంటనే అవెంజర్స్కి చూపించవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ రా ఏజెంట్ సించాన్ జాగ్రత్త వెళ్ళొస్తున్నా ఓకే గాయస్ ఇప్పుడైతే మనకు ఒక అతిపెద్ద టాస్క్ అయితే పడింది అనమాట ఓకే ఇన్నాళ్ళు మనమైతే ఇంకొక సూట్ దొంగతనం చేయడం ఇంకొక సూట్ దొంగతనం చేయడం అలా ఎన్ని దొంగతనం చేస్తా అని చెప్పండి మళ్ళీ వాళ్ళు వచ్చి సూట్స్ తీసుకుంటారు ఎప్పటికైనా వాళ్ళదే అయిపోతుంది మనకంటూ ఒక ఓన్గా సూట్ అయితే లేదు కదా అందుకే నేనైతే ఒక సూట్ కోసం అది కూడా మనకి ఛాన్స్ దొరికింది ఇందులో మన సొంతంగా మనం గెలిచేసి కార్ రూపంలో మారిపోయి మనమైతే కార్ సూట్నైతే యూజ్ చేయొచ్చు అనమాట అప్ అప్పుడు మన అవెంజర్స్ దగ్గరికి వెళ్ళి మన కార్ సూట్లో ఉన్న పవర్స్ అన్నీ చూపించవచ్చు ఎలా ఉంది మామూలుగా లేదు కదా సో ఒకరి దగ్గర దొంగతనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం హార్డ్ వర్క్తో సంపాదించుకుంటున్నాం కాబట్టి నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఆ కార్ సూట్ అనేది ఎలా ఉంటుందా అని ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఐరన్ మ్యాన్ సూట్ చూస్తాం హల్క్ బస్టర్ సూట్ చూసాం స్ప్లాష్ సూట్ చూసాం ఇంకా చాలా రకాల సూట్స్ అయితే చూస్తాం కానీ కార్ సూట్ ఎలా ఉంటుందబ్బా ఇక నుంచి ధనుడైన సూట్ అని పెట్టేసుకోవచ్చేమో సరే ఒకసారి వెళ్ళి చూద్దాం ఓకే మనమైతే ఆ బిగ్గెస్ట్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ టవర్ దగ్గర వెళ్ళి మనమైతే ఫాస్ట్గా సో పార్టిసిపేట్ చేయాలి ఓకే సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం గాయ్ సో తొందరగా వెళ్ళి మనమైతే పార్టిసిపేట్ చేసేద్దాం సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎంట్రీ అయితే ఉంటుందన్నమాట సో చాలా రిస్క్తో కూడిందని చెప్తున్నారు మనమైతే చాలా జాగ్రత్తగా ఆడాలి హలో అన్నయ్యలు ఏంటి పైనే కదా జరుగుతుంది సూట్ అది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే మనమైతే పైకి తొందరగా వెళ్దాం ఎంట్రీ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం ఓకే ఇప్పుడైతే లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చామా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తుంది అరే ఇక్కడ ఇంకోటి ఉంది ఎంట్రీ సో ఈ ఎంట్రీలో కూడా వచ్చేసాం ఓ ఓ నో ఎక్కడికి వచ్చిన నేను అరే ఈ పోలీసు వాళ్ళు నా డ్రెస్ తీసేసుకున్నారబ్బా నా డ్రెస్ తో ఏం చేసుకుంటారా ఏంటో సరే ఇప్పుడు ఇక్కడ అరే కారు ఏదో అనేసి ఇప్పుడు బైక్స్ ఉన్నాయంటే ఇక్కడ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఓకే ఈ రేస్ని మనం కంప్లీట్ చేయలేమో సరే నాకు తెలిసి అదే అనుకుంటున్నాను ఒకసారి చూద్దాం ఓకే ఇందులో వచ్చేసి ఈ బైక్ అయితే కొంచెం బాగుంది బట్ ఇలాంటి రేసుల్లో ఈ బైక్ అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది ఏమంటారు సో ఇదైతే మనకి బాగుంటుంది ఈజీగా మనం రొటేట్ చేయొచ్చు సో దీంట్లో ఉన్న జిమ్మిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదే ఉమై గాడ్ ఇప్పుడు ముందుగా అయితే ఈ రేస్ని మనం కంప్లీట్ చేయలేము కంప్లీట్ చేస్తే మనకైతే సూట్ వస్తుందేమో అర్థమైంది సో అక్కడ ఈ దీని ఎండింగ్లో మేబీ మనకైతే కారు సూట్ అయితే పెట్టాడు అనుకుంటా మనమైతే మాన్స్టర్లా మారబోతున్నాం ఇదేంటారా ఉన్న చెక్క పడిపోయింది ఓకే సేఫ్గా పైకి అయితే వచ్చేసాం నువ్వమ్మా పక్కకు జరుగు పక్కకు జరుగు అది అది అలా జరగాలి ఓకే మనమైతే ఇక్కడికి వచ్చేసాం ఇక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళాలంటారా ఒకసారి చెక్ చేసుకుందామా మళ్ళీ ఫాస్ట్గా వెళ్తే ఇంకెక్కడో పడిపోతామేమో అనిపిస్తుంది ఒకసారి మెల్లగా ఓకే సో ఇక్కడ వచ్చేసి కొన్ని బిస్కెట్ల అయితే ఉన్నాయన్నమాట ఈ బిస్కెట్ల పైకి అయితే వచ్చాం ఒకటి ఓకే రెండోది ఇది బిస్కెట్ చాక్లెట్ కలిపి చేశారేమో మూడు ఓకే సో ఇక్కడ నుంచి మనమైతే కొన్ని కార్స్ అయితే ఉన్నాయి సో హెల్మెట్ పెట్టుకున్నాను ఎందుకన్నా మంచిదని మళ్ళీ ప్రాణం పోకూడదు కదా ఓకే ఓకే సో మనమైతే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం అయితే వచ్చేసాం సో ఇక్కడ నుంచి సర్కులర్ది తిరుగుతూ తిరుగుతూ మనల్ని ముందుకు తోసింది ఓకే మనం ఈ సర్కులర్ మీద కూడా వెళ్దాం ఇది కూడా రొటేట్ అవుతుంది సో దీంతో పాటు మనం కూడా రొటేట్ అవ్వాలంటే కొంచెం బూస్ట్ ఇచ్చి మనమైతే ముందుకు వచ్చేయాలి ఓకే 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 గాయస్ సో మనమైతే ఇక్కడికి వచ్చామన్నమాట అరే రైల్వే పట్టాలేంట్రా పైకి వచ్చాయి ఓకే దీని నుంచి మనం కిందకు చూస్తే చాలా భయంకరంగా ఉంది కిందకైతే అస్సలు చూడొద్దు మెల్లగా ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి పెద్దగా అయితే బాటిల్ ఉంది ఓకే బాటిల్ పై నుంచి మెల్లగా మనమైతే జారుకుంటూ అరే ఇక్కడేదో అడ్డుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఓకే సేఫ్గా వచ్చేస్తాం సో మనమైతే లాస్ట్ అంతిమానికైతే వస్తున్నాం అనమాట ఇది కంప్లీట్ అయిపోయినట్లయితే మనకైతే కార్ సూట్ అనేది వస్తుంది ఎప్పుడు దాంట్లో ఉన్న పవర్స్ అనేది మనం చూడొచ్చు మై గార్డ్ మనమైతే చాలా ముందుకైతే దూసుకు వెళ్ళిపోతున్నాం అనమాట ఏమాత్రం కూడా మనం అస్సలు కూడా స్లిప్ అవ్వకూడదు స్లిప్ అయినా చాలా ప్రమాదం ఓకే ఇక్కడ మళ్ళీ మనకైతే రైల్వే పట్టాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ నుంచి దాని మీదకైతే గెంతాలన్నమాట ఈ టార్గెట్ మీదకి సో త్రీ టూ ఓకే సేఫ్గా ల్యాండ్ అయిపోయాం ఇప్పుడు దీనిపై నుంచి ఎదురుగా ర్యాంప్ అయితే ఉంది ఆ ర్యాంప్ మీద నుంచి జంప్ చేయాలనుకుంటే కొంచెం బ్యాక్కి వెళ్దాం ఓకే ఇక్కడ నుంచి ఫుల్ యాక్సలరేషన్ ఇస్తూ బూస్ట్ ఇస్తూ మనమైతే జంప్ చేస్తే ఉంటది రంగా వచ్చేసాం వచ్చేసాం ఓకే సో ఫైనల్ ట్యూబ్ దగ్గర వచ్చేసాం అరే ఎండింగ్ ఎండింగ్కి వచ్చేసాం ఎండింగ్కి వచ్చేసాం అరే ఫినిష్ లైన్కి అయితే వచ్చాం కానీ ఇక్కడేం లేదండి సరే దీన్ని క్రాస్ చేద్దాం అండి క్రాస్ చేస్తే ఏమన్నా ఉంటుందా అరే ఇక్కడికి వచ్చాను అబ్బా అరే ఏంటిది ఓ మై గాడ్ కార్ అది కూడా అరే అరే ఐ ఐఐ కార్ అరే యా గాయస్ ఈ కార్ వచ్చేసి మన ప్రభాషణ కార్ అనమాట సో ఈ కార్ ఉంది కానీ మనమైతే సూట్ అరే సూట్ మనకి ఇంకా రాలేదేంటి సూట్ రావాలంటే అరే ఇక్కడ టైం రన్ అవుతుంది పైన ఇదేంటి ఈ టైంలో మనం అరే ఇక్కడ ట్రాక్ ఉంది ఓకే నాకు అర్థమైంది ఈ టైంలో ఇంత పెద్ద ట్రాక్ని మనం ఫినిష్ చేయాలి అది కూడా కింద పడకుండా పడద్దు 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 అమ్మో అమ్మో కొంచెం చెక్ చేసుకోవాలి అబ్బో బో 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 అడ్డు వస్తుంది మనకైతే అసలు టైం లేదు ఇంకా సిక్స్ మినిట్స్ మాత్రమే ఉంది మనం తొందరగా వెళ్ళాలి ఇంత పెద్ద ట్రాకా మొత్తం సిటీ మొత్తం ఉంది కదరా ఈ ట్రాక్ ఈ ట్రాక్ని ఎలా కంప్లీట్ చేస్తామో అరే తలుచుకుంటేనే అలసి వచ్చేస్తుంది అరే యార్ మనకి టైం అయితే ముందుకు వెళ్తుంది ఈ ట్రాక్ని టైంలో మనమైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ టైంలో మనం కంప్లీట్ చేయలేకపోయినట్లయితే మనకైతే సూట్ అనేది రాదనుకుంటా ఓకే నాకు తెలిసి సూట్ అనేది మన కోసం వెయిట్ లెట్స్ లెట్ గాయ్స్ లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం అస్సలాగద్దు ట్రాక్ అయితే మాత్రం చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ మనమైతే దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈజీగా మనమైతే కంప్లీట్ చేద్దాం ఇది చూడ్డానికి హాట్ వీల్స్ ట్రాక్ లా ఉంది సో ఇదైతే చాలా స్మూత్ గా ఉంది కానీ ఇదైతే కొంచెం గా ఉంది సో ఇప్పుడైతే మనం ఒక అతి పెద్ద అప్పు అయితే ఎక్కించబోతున్నాం అనమాట చూడండి మనం ఎక్కడ ఉన్నామో మన ఇంటి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట ఇంత పెద్ద ట్రాక్ నా లైఫ్ లో కూడా చూడలేదు ఇప్పటి వచ్చి చాలా ట్రాక్ చూసాను కానీ ఇంత పెద్ద ట్రాక్ ఎప్పుడు కూడా చూడలేదబ్బా మన స్పీడ్ చూసారా ఫార్టీ ఫిఫ్టీ అలా అయితే వెళ్తుంది కొంచెం మెల్లగా ఇప్పుడైతే ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో మనమైతే ఇప్పుడు టాప్కి వెళ్తున్నాం కాబట్టి మెల్లగా ఓకే ఓకే సో పైకి వచ్చేసాం ఇక్కడ నుంచి మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయచ్చు ఒకసారి ఆగండి ఈ కార్ యొక్క ఫుల్ స్పీడ్ ఎలా ఉంటుందో చూద్దాం వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ టూ టెన్ ఇంకా టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వెళ్ళిందనమాట ఇంకా మనమైతే ఫుల్ బూస్ట్ అయితే లేదు సో బూస్ట్ అండ్ టైమింగ్ ఇంకా మనకి ఇక్కడ టర్నింగ్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది ఓకే సో ఇక లేట్ చేయకుండా మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి గాయస్ ఎందుకంటే ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది ట్రాక్ చూస్తున్నట్లయితే మాత్రం రెండు కళ్ళు చారట్లేదు అంత పెద్దగా ఉంది సిటీ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు మొత్తం ఇచ్చేసాడు కదా ట్రాక్ ఈ ట్రాక్ గాల్లో ఎలా లేచిందంటే ఈ హాట్ వీల్ బెలూన్స్ ఉన్నాయి కదా ఆ బెలూన్స్ ద్వారా అయితే లేచిందనమాట ఓకే నేనైతే ఆ సూట్ ఎలా ఉంటుందో లిటరలీ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఇంత కష్టపడి అయితే ఇది కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా నో అమ్మో పడిపోయిండే వాళ్ళం సో ఏమాత్రమైనా మిస్ అయితే మనం కింద పడిపోతాం చాలా సేఫ్గా వెళ్ళాలి టైం అయితే అయిపోతుందబ్బా ఇంకా చాలా పెద్ద ట్రాక్ ఉంది ఇంకా మధ్యలో ఏమేమి ఆటంకాలు ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు ఆ ఆటంకాలన్నీ మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే ఇక్కడైతే ఒక పెద్ద టర్నింగ్ ఉన్నట్టుగా ఉంది మనకి ఇక్కడ టైం అవుతుంది టైం వేస్ట్ అవ్వద్దు ప్లీజ్ టైం వేస్ట్ అవ్వద్దు సో ఒక్కసారి అరే ఆర్ నాకు డౌట్ వేస్తుందా బా స్పీడ్గా వెళ్దాం అనుకున్నా సోరే మనం బయటకు వెళ్ళిపోతాం ఏమైనా భయం వేస్తుంది సరే నిదానంగా మనమైతే ఆలోచిద్దాం ఒకసారి ఓకే ఈ బండిని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాం అనుకోండి ఆ బండికి మన మైండ్కి ఒకసారి సెట్ అయిపోతే ఈజీగా మనం డ్రైవ్ చేయొచ్చు ఓకే గాయస్ ఎదురుగా వచ్చేసి మనకైతే ఒక ర్యాంప్ అయితే ఉందనమాట సో దాని దగ్గర నుంచి మనమైతే క్రాస్ చేయాల్సి ఉంటుంది సో సర్క్యులర్ అయితే ఉందనమాట దీన్ని ఎప్పుడు నేను ట్రై చేయలేదు అది కూడా హాట్ వీల్స్ ట్రాక్లోని ఓకే 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 తిరిగేస్తున్నాం తిరిగేస్తున్నాం సేఫ్గా వచ్చేసామా ఓకే గాయస్ సో సేఫ్గా అయితే అనమాట ఈ ట్రాక్కి ఎండింగ్ మరి ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా ముందుకైతే వెళ్తున్నాం ఇంకా టైం అయితే అసలు లేదు ఇంకా త్రీ మినిట్స్ అంటే దగ్గర దగ్గర ఫోర్ మినిట్స్ అయితే ఉంది సో మనమైతే ఎక్కడ కూడా స్పీడ్ అనేది తగ్గట్లేదు అనమాట టూ హండ్రెడ్ స్పీడ్తో వెళ్తూనే ఉన్నాం కానీ ఇలా మధ్యలో క్రాష్ అనేది అవుతుంది అబ్బా షిట్ ఇది ఆపేస్తుంది మనకి సో ఓకే వెళ్తున్నాం ఇంకా చాలా పెద్ద ట్రాక్ అయితే కనబడుతుంది ఎదురుగా వచ్చేసి సో దాన్ని కూడా మనం కంప్లీట్ చేసి ఎలా అయినా సరే ఎంత కష్టమైనా సరే ఈరోజు మనమైతే ఆ సూట్ని పొందాల్సిందే సో మన స్పీడ్ అయితే వన్ సిక్స్టీ వన్ సెవెంటీలో అయితే ఉందన్నమాట సో నేనైతే ఇంకా ఫుల్గా ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎంత స్పీడ్ వీలైతే అంత స్పీడ్ వెళ్ళడానికి ఓకే ఇక్కడ వచ్చేసి మనం అయితే పైకి వెళ్ళబోతున్నాం ఇక్కడైతే హాట్ వీల్ బెలూన్ ఉంది చూడండి ఇలాంటివి మనం ఎన్ని బెలూన్స్ క్రాస్ చేసామో నాకు కమెంట్ చేయండి అదే రేస్ స్టార్టింగ్ నుంచి రేస్ ఎండింగ్ వరకు మొత్తం మీరు కౌంట్ చేస్తే నాకు కమెంట్ చేయండి ఎన్ని బెలూన్స్ ఉన్నాయనేది మీలో ఉన్న మైండ్ పవర్ నేనైతే చెక్ చేస్తాను మీరు ఎంతలా చూస్తున్నారు ఓకే గాయస్ ఇప్పుడైతే మనం ఇంకొక ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో ఈ ట్రాక్ వచ్చేసి కొంచెం కర్వీగా ఉంది అనమాట బట్ సేఫ్ గా మనమైతే టర్న్ ఇచ్చేసాం చూడండి ఇక్కడ నుంచి మనకి బెలూన్స్ అయితే మొత్తం కనబడుతున్నాయి సో మీరు చీట్ చేయకండి ఇంకా బ్యాక్ సైడ్ కూడా చాలా బెలూన్స్ ఉన్నాయి మీరు మిస్ చేస్తారు స్టార్టింగ్ నుంచి మీరు కౌంట్ చేస్తేనే పర్ఫెక్ట్ గా కౌంట్ చేయగలరు ఓకేనా సో ఓకే ఓకే మనమైతే ముందుకు వచ్చేస్తున్నాం ఓకే గాయ్స్ ఇప్పుడు మీ అందరికీ కమెంట్ సెక్షన్లో హార్ట్స్ అయితే ఇవ్వబోతున్నారు ఎవరైతే పర్ఫెక్ట్గా కమెంట్ చేసి చెప్తారో మనమైతే ఇంకొంచెం ముందుకైతే వచ్చేస్తామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పెద్ద ట్రాక్ అయితే ఉంది ఇప్పుడైతే దీన్ని మనం క్రాస్ చేయగలమా లేదా అనకుండాలా ఉందిరా ఇది అనకుండా అనకుండా ఎక్కేస్తామా ఎక్కేస్తామా అరే కిందకి స్లిప్ అవ్వద్దు కిందకి స్లిప్ అవ్వద్దు అస్సలు కూడా స్లిప్ అవ్వద్దు ఫుల్ పవర్ పెట్టాను నేనైతే ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఫైన్ గాయస్ వేర్ ఫైన్ ఓకే అరే ఇదేంటి బిల్డింగ్ లోపలికి వచ్చేసాం అరే యార్ ఇది ఎక్కడ మాత్రం ఆవా బిల్డింగ్ లోపలికి వచ్చేసాం ఏంటి అరే యార్ అరే మళ్ళీ ఇప్పుడు మనం బిల్డింగ్ బయటకు వచ్చేస్తావా చూద్దాం ఒకసారి వచ్చేసాం అనుకుంటా అదిగోండి బిల్డింగ్ లోపల నుంచి కూడా వచ్చామన్నమాట సో ట్రాక్ నాకు తెలిసి అదంతా మనం క్రాస్ చేసిందనుకుంటా ఓకే గాయ్స్ మనకి ఇంకా టైం లేదు ఇంకా టూ మినిట్స్ మాత్రమే ఉంది టూ మినిట్స్ మాత్రం ఉంది ఈ టూ మినిట్స్లో మనం అయితే మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక బెలూన్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ ఏముంటుందో చూద్దాం ఇక్కడేమో అరే ఇక్కడైతే ఉందబ్బా నాకు తెలిసి ఇది ఫినిష్ లైన్ అనుకుంటా ఇది కాదు ఇది కాదు ఇంకా ఉంది ఫినిష్ లైన్ అయితే ఇది కాదు ఓకే ఇది చూడడానికి అలానే ఉంది కానీ అది కాదు నాకు తెలిసి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికే వెళ్ళలేమో ఏమో నాకు అర్థం కావట్లేదు ఇదైతే ఇన్ఫినిటీ ట్రాక్లా ఉంది అంత పెద్దగా ఉంది ఓకే ఇప్పుడైతే మనం జంప్ చేయాలనుకుంటా ఫుల్ బూస్ట్ ఇద్దాం దీనికి ఓకే ఓకే నో 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 పడదు పడదు అరే అరే ఆగిపో ఆగిపో ఓకే సేఫ్గా ఆగిపోయింది ఇంకా పడిపోతాం అనుకున్నాం గాయస్ ఇంకా వన్ మినిట్ మాత్రమే ఉంది వన్ మినిట్ వన్ మినిట్ అరే యార్ ఇంకా ఎంత దూరం ఉందబ్బా వన్ మినిట్లో నేను ఎంత దూరం ట్రావెల్ చేయాలి చెప్పండి అరే యార్ ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకుంటా నాకు తెలిసి ఓకే గాయస్ ఆల్మోస్ట్ మనమైతే వచ్చేసాం సిటీ మొత్తం తిరిగేసినట్టుగా ఉన్నాం మనమైతే అంత పెద్ద ట్రాక్ ఇదైతే ఓకే సో దీన్ని మెల్లగా ఎక్కేద్దాం ఇంకా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ అరే సెకండ్స్ చూస్తుంటే మనకు భయం వేస్తుంది అబ్బా అరే నో నో వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా ఫార్టీ సెకండ్స్ మాత్రమే ఉంది దగ్గరగా అరే ఆర్ మనం అబ్బా మనకి ఎలా అయినా సూట్ కావాలి ఓకే ఇక్కడైతే మాత్రం మనకి ఎటువంటి ఆటంకాలు అయితే లేవనమాట క్లియర్ రోడ్ అయితే ఉంది సో మనమైతే బిఎండబ్ల్యూని పర్ఫెక్ట్గా మనమైతే హ్యాండ్లింగ్ చేస్తున్నాం అనమాట ఓకే ఇంకా థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంది ఇంకా ఎక్కడికి వెళ్ళలేకుండా అర్థం కావట్లేదే అరే ట్వంటీ సెకండ్స్ అరే అరే నేను నేను వెళ్ళలేనా అరే అరే అందుకోండి అదిగోండి అదే అంట్రాక్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం అక్కడే ఇంకా ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంకా మనకి టైం ఉంది గైస్ సో ఎగ్జాక్ట్గా లాస్ట్ వన్ సెకండ్ ఉండేటప్పుడు మనమైతే లోపలికి ఎంటర్ అవుదాం ఏమంటారు అలానే బాగుంటుంది ఫైవ్ ఫోర్ త్రీ టూ అవ్వా ఓకే మనమైతే పర్ఫెక్ట్గా ఎంటర్ అయ్యాం అరే ఏం జరగలేదేంటి ఏదో సూట్ వస్తుంది అనుకున్నా కదా ఏం సూట్ రాలేదేంటి అరే యార్ నాకు అర్థం కావట్లేదు ఏమైంది అరే మన కార్ నుంచి గ్లో వస్తుంది ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది నాకు అరే నేనేది నేను కనబడట్లేదండి ఓర్ నాయన నేను కనబడట్లేదు అబ్బా ఏమైంది కొంపదీసి నేనే ఈ కార్లో మారిపోయానా ఓరి నాయన నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు మనం ఈ కార్లో మారిపోయామనమాట ఓహో సూపర్ మనమైతే కార్లో మారిపోయాం గాయస్ సో ఫైనల్లీ ఇదే మన కార్ సూట్ అనుకుంటా అది కూడా బిఎండబ్ల్యూ ఐఎడ్ మన ప్రభాస్ అన్న కార్తో మారిపోయాం ఓకే ఇప్పుడు అరే యారు పైనుంచి దూకాను కదా కొంచెం నొప్పి పెడుతుంది ఈ కార్కి ఎక్కడ తగిలినా కూడా నాకే నొప్పి పెడుతుంది అబ్బా ఎందుకంటే ఈ కార్లో నేను అయిపోయాను కాబట్టి ఇది తొందరగా వెళ్ళి మన సించన్ గడికి చూపించాలి ఇంకా దీంట్లో ఉన్న పవర్స్ కూడా మనం అక్కడైతే ఆన్ చేద్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అక్కడ వాడి దగ్గర చూపిద్దాం సో ఫైనలీ గాయ్స్ మనమైతే కార్లా మారిపోయింది చూసారా లోపల నుంచి మెరుపులు కూడా వస్తున్నాయి మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఏ మాత్రమైనా తగిలితే నాకే తగులుతుంది ఎందుకంటే ఈ కారే నేనైపోయాను కదా ఓకే నువ్వు వస్తున్నా రెడీగా ఉండు ఓకే గాయ్స్ మనమైతే తొందరగా వెళ్ళాలి అరే చూసుకున్నాను ఏ మాత్రమైనా మనకు తగిలితే మాత్రం నొప్పి అబ్బా అరే అబ్బా అబ్బా తగిలిందిరా నా తొడ ఓచిపోయింది అరే యారు నా తొడకు పెడుతుంది ముందుకు తగిలితే నా మూతకు నొప్పి పెడుతుంది అరే యారు కొంచెం సేఫ్గా డ్రైవ్ చేద్దాం సేఫ్గా సేఫ్గా మెల్లగా డ్రైవ్ చేద్దాం లేకపోతే నాకు నొప్పి పెడుతుంది నో 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 ఏం జరగద్దు ఏం జరగద్దు సేఫ్గా డ్రైవ్ చేద్దాం ఓకే మనమైతే ఇంటి దగ్గరకైతే వచ్చేసాం సించాని సించాని రా ఒకసారి రా 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 ఏంటి కార్ సూట్ అన్న కార్ సూట్ తీసుకున్నా లేదా ఏంటి అమ్మో అమ్మా బిఎండబ్ల్యూఐఏ తీసుకొచ్చా లోపల ఏంటి మెరుపులు వస్తున్నాయి ఏంటి ఏంటి దనో అన్న నునా కనబడట్లేదు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో చెప్పు సించన్ ఇంతలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నేనే కార్ల మారి పోయాను చూసావా దీంట్లో నేనే కార్ల మారి పోయిన లోపల నుంచి మెరుపులు కూడా వస్తున్నాయి మామూలుగా లేదు కదా నాకైతే ఇది చాలా నచ్చింది ర సించన్ రా 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 ఒకసారి ఫాస్ట్గా వచ్చి కూర్చో పైకి వెళ్ళి నీకు చూపిస్తా దీంట్లో కొన్ని మోడ్స్ ఉన్నాయి వాటిని కూడా ఆపరేట్ చేస్తా నేను నీకు కనబడ్ను ఈ కార్లో ఉన్న ప్రతి పార్ట్ నా జబ్బా మూతి వాచిపోయిందబ్బా అనవసరంగా షీట్ చూడు చూసావా గాల్లోకి లేచి పోయాం మనం ఏమనుకుంటే చేయొచ్చురా ముందుగా వచ్చేసి సిటీ మొత్తం గాల్లో తిరుగుతూ వెళ్దామా సూపర్ దనువన్నా ఏంటి కింద మొత్తం ఏదో ట్రాక్ లా ఉంది అది మొత్తం నువ్వు ఆడొచ్చావా కనబడుతుంది అది ఒక్కటే కానీ నేను ఇంకోటి కూడా ఆడాను అవన్నీ ఆడి ఇలా అయ్యాను మీ దో తగ్గేదేలే